అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అనే స్కూల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి అనే ఉపాధ్యాయుడి వద్ద రాజకీయ ఓనామాలు చేసి నేర్చుకుని ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి రాజకీయాల పట్ల ఆసక్తికరలై ఈరోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి వైసీపీ కాంగ్రెస్ పార్టీలో ఆదిండు ఉంటూ తనదైన శైలిలో రాజకీయాల్లో అంచెంచగా ఎదుగుతూ ఈరోజు వరకు ప్రజాక్షేత్రంలో గెలవలేకపోయినా పార్టీ అధిష్టానం దృష్టిలో మాత్రం ఒక నాయకుడిగా గుర్తింపు పొందినట్టు దువ్వాడ శ్రీనివాస్ ఈసారి టెక్కల్ నియోజకవర్గం నుండి రెండోసారి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈరోజు నామినేషన్లో మాత్రం ఆయన టెక్కల్లో నామినేషన్ వచ్చినటువంటి ఆ జనసంద్రం ఆయన గెలుపుకు ఏ విధంగా దోహదపడుతుంది. 2014లో ఎమ్మెల్యేగా నామినేషన్ వేసి స్వల్ప ఓట్లు మెజారిటీతో ఓడిపోయిన ఆయనకి 2019లో నియోజకవర్గం అంటే పార్లమెంటరీ స్థానాన్ని పోటీ చేసే అవకాశం వచ్చిన అప్పుడు కూడా అతి తక్కువ స్వల్ప ఓట్లతో ఓటమి పాలయ్యారు. 2024లో ఈసారి నామినేషన్ ఘట్టంలోనే వేలాది మంది టెక్కలు పరిసర ప్రాంతాల్లో వచ్చినటువంటి టెక్కలి ఈరోజు జనసంద్రంగా మారింది. ఆ జనసంద్రం అంతా ఓట్ బ్యాంక్ కనుక ఈయనకి అనుకోనిస్తే మాత్రం 2024లో తను అసెంబ్లీలో కూర్చోవడానికి ఏ విధంగా దోహదపడుతుందనే విషయం ప్రస్తుతం మాట్లాడడానికి దువ్వర శ్రీనివాస్ ఉన్నారు. చూస్తే ఈరోజు నామినేషన్ వేశారు పట్టణం అంటే టెక్కలి టెక్కల పట్టణం చూస్తే ఈరోజు జనసంద్రం అసలు ఏంటో జనసంద్రంకు ఉన్నటువంటి ఆకర్షణ ఏంటి. కానీ క్షేత్రస్థాయిలో పోలింగ్కి వచ్చేసరికి మీకు ఓట్లు పడకూడని కారణాలే జనసంద్రం అన్నది. మేమైతే నామినేషన్ వేస్తున్నాం అనేసి ఒక మెసేజ్ పెట్టాం క్యాడర్కి, ప్రజలకు కూడా. నేను ఒక వీడియో పెట్టాను, నాకు కూడా తెలియదు ఒక 5,000 మందితో 7,000 మందితో నామినేషన్ జరుగుతుంది. తీరా చూస్తే 35,000 పైచిలకు జనం వచ్చారని, అది ఎటువైపు చూసినా దారులన్నీ కూడా జనంతో నిండిపోయినాయి. జనసంద్రమే మీరు అన్నట్టు. మీరు నామినేషన్ ఎన్ని గంటలకు వేస్తారని వాళ్ళకి మెసేజ్ ఇచ్చారు, ఆ నామినేషన్ ఎన్ని గంటలకు వేసారో కూడా వాళ్ళకి తెలియదు, మీరు ఎటువైపు నుండి వస్తారో తెలియదు, ఎందుకు ఆ క్లమ్జి వాళ్ళు నెలకొని మిమ్మల్ని చూడడానికి ఎందుకు అంతగా ఆసక్తి చూశారు. 2 గంటలకనే నేను నామినేషన్ నేను 2 గంటలకు వేస్తానని మెసేజ్ పెట్టాను, కానీ నేను ఎన్ని గంటలకు వస్తానో కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎక్కడ ఉండాలో కూడా వాళ్ళకి తెలియదు. నేను ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళాను, నామినేషన్ వేసుకొని వచ్చినప్పటికి నాకు ప్రజల కార్యకర్తలు చెప్పిందంటే మీరు వెంకటేశ్వర గుడికి వచ్చేసేయండి, అక్కడి నుంచి వెళ్దామని, ఎందుకంటే జనం అంతా ఇక్కడికి వచ్చేసినారు. సో వీళ్ళతో ఇక్కడ నేను ర్యాలీ చేసుకుంటూ వెళ్ళాను అంబేద్కర్ జంక్షన్ వరకు. భారీగా మరి ఇంత జనాకర్షణ ఉన్న శ్రీనివాస్కి ఓట్లు ఎందుకు పడడం లేదు? ఎందుకు పడకపోవడం ఏంటి? పడిన ఓట్లు గెలుపుకి ఎందుకు దోహదపడ్డాయి? నాకు నా ప్రత్యర్థికి ఓట్ల డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 3,000 కదా. 3,000 ఓట్లకి ఆ డిఫరెన్స్కి కారణం ప్రజలు కాదు, వాళ్ళ రౌడీజం, గోండైజం, ఇంపర్సనేషను, రిగ్గింగ్ ఆటల ద్వారా వాళ్ళు బయటపడుతున్నారు తప్ప వాళ్ళు ఎప్పుడు నైతిక విజయం కింజరాపోలేదు. ఎప్పుడు నైతిక విజయం కాదండి, నైతిక విజయం మాదే. ఎందుకంటే పార్లమెంట్లో నేను ఎంత ఓడిపోయాను? 3,000 కొంత ఓడిపోయాను. 2014లో నాకు ఎంత తేడా? 3,800 తేడా. 2024 ఇప్పుడు వచ్చింది, ఆ 3,000 తేడా ఉంటుంది. ఆ 3,000 వాళ్ళకి రావడానికి కారణం ఏంటంటే ఇప్పటి వరకు కూడా నిమ్మాడ సరిహద్దు గ్రామాల్లో ఓటు వేయడం అంటే భయం. భయానికి కారణం ఏంటంటే సర్పంచ్గా నామినేషన్కి వేయడానికి వెళ్ళినటువంటి 3 చంపాడు అచ్చెన్నాయుడు, ఎర్రన్నాయుడు. అడ్డొచ్చిన సొంత తమ్ముడిని భుజంగరావుని చంపేశారు. ధనం 2 ఎకరాల భూమి వెళ్ళదు. 2 ఎకరాల భూమితో 1,000 కోట్లు సంపాదించారు. అంటే నేను అనేది ఏంటంటే ఆ భయంతోనే ఓటుకు రారు అక్కడ. మీరు ఇదే కెమెరా పట్టుకొని చిట్టయ్య వలస కానీ, చినబొమ్మడి కానీ, లేదా తులసిపేట కానీ వెళ్ళండి, జనాన్ని అడగండి, ఏమయ్యా మీరు ఎప్పుడు ఓటు వేయరని విన్నాం, నిజమా? 40 ఏళ్ళ నుంచి ఓటు వేయలేదట, నిజమా అని వాళ్ళని అడగండి. నన్ను ఎందుకు అడుగుతారు? వాళ్ళు అడిగితే వాళ్ళే చెప్తారు మేము ఎప్పుడు ఓటు వేయలేదు. ఈసారి మాత్రం ఆ 40 ఏళ్ల నుంచి ఓటైనటువంటి ప్రజలు ఇప్పుడు ఓటేస్తారు. అందుకు కారణమే స్థానిక సంస్థలు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికలు నిమ్మాడలో జరిపించిన ఘనత కూడా దువ్వాడ సీని ఆర్జించాడు. దానికి ప్రతిఫలంగా పార్టీ ఎవరైతే అధినేత ఉన్నారో ముఖ్యమంత్రి గుర్తించి ఎమ్మెల్యేగా ఇచ్చారంటే మీ గట్స్ అయ్యి రిగ్గింగ్ జరగకుండా అక్కడ రౌడీజం కూడా జరగకుండా నేను ఆపాను. ఎందుకంటే అప్పన్న నేను నామినేషన్ వేయడానికి నిమ్మాడ వెళ్ళినటువంటి వ్యక్తికి చంపాలని చూశారు. ఎలారా చంపుతారు? నేను ఉంటాను అనుకుని నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నామినేషన్ పట్టడం జరిగింది. ఎప్పుడైతే నామినేషన్ అక్కడ పడ్డదో చుట్టుపక్కల ఉన్న పంచాయతీల్లో ధైర్యం వచ్చింది. ఆ ధైర్యంతో అందరూ ఓటేయడం ప్రారంభించారు. అందుకే మొట్టమొదటిసారిగా చరిత్రలో 136 పంచాయతీల్లో 119 గెలుచుకున్నాం, 4 ఎంపీపీలు, 4 ZPTCలు, 78 MPTCలు, 74 గెలుచుకున్నాం. ఇది చరిత్రలో 40 ఇయర్స్
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి టెక్కల్ నియోజకవర్గం అంతా కూడా మీ గుప్పిట్లో ఉంది. ఈరోజు ఎమ్మెల్యేగా ఆయన ఉన్నప్పుడు కూడా ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. ఈసారి మళ్ళీ ఆ చిరకాల శత్రువే ఈరోజు మీ పక్క మళ్ళీ ప్రత్యర్థిగా నిలిచినాడు. ఇప్పుడున్న ప్రతికూల వాతావరణం ఏదైతే ఉందో రేపు వాళ్ళు నిర్భయంగా వచ్చి బూతుల్లో తమ ఓటు హక్కుని కనుక వినియోగించగలిస్తే ఈరోజు నామినేషన్కి వచ్చిన ప్రజలను బట్టి చూస్తే మీ మెజారిటీ ఈసారి ఉండబోతుందా లేకపోతే అంటే అతి కష్టం మీద గట్టెక్కే పరిస్థితి పైచిలితో నేను గెలుస్తాను. నా మెజారిటీ పాతిక. ఇప్పుడు నేను 20 రోజుల ముందు నేను రిజల్ట్ చెప్తున్నాను. మీరు 4 జూన్ చూస్తారు 25,000 పైచిలికి మెజార్టీతో గెలవడానికి కారణం ఏంటంటే మేము అందించిన సంక్షేమం 1,600 కోట్లు మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు పేరుతో. ఈరోజు ఇదే రోజు ఏప్రిల్ 19, 23 జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఈరోజు ఏప్రిల్ 19, 24 ఇది శంకుస్థాపనలకే పరిమితం అయిపోతుందో నచ్చెన్నాయుడు రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఇది నిర్మాణం జరగదని చెప్పారు. ఆ రోజే నేను చెప్పాను వచ్చే ఏడాది కల్లా షిప్పు తెస్తామని. షిప్పు 14 కల్లా షిప్ వచ్చింది. డ్రెడ్జింగ్ అవుతుంది అంటే 70% పోర్ట్ పని పూర్తి అయిపోయింది. మరో 8 నెలల్లో జాతికి అంకితం చేస్తున్నాం. జాతికి అంకితం చేసిన మరుక్షణం నుంచి 20,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. 20,000 మందికి ప్రభుత్వ స్కీమ్స్ ఎలా అయితే గడప గడపకి రాజకీయాలకు అతీతంగా లంచం లేకుండా జగనన్ ఇచ్చారో ఇదే టెక్కల్ నియోజకవర్గంలో ప్రతి గడపలో కూడా ఉన్న నిరుద్యోగికి ఉద్యోగం ఇస్తాం లంచం లేకుండా రాజకీయాలకు. ఇంతలా భరోసా కల్పిస్తున్న శ్రీనివాస్ ప్రాదేశిక ఎన్నికల్లో మాత్రం నియంతగా వ్యవహరించారనో దీంతో 4 మండలాల్లో కూడా కొంత వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత సద్మణిగింది. నా మీద పోటీ చేసే వ్యక్తి రౌడీ గూండ నరహంతకుడు అచ్చెన్నాయుడు. చంపిన హత్యలు చేసిన వ్యక్తి నరహంతకుడు. నేనేమి అబద్ధాలు చెప్పేట్లా, జరిగిన చరిత్ర చెప్తున్నా. నరహంతకుడు నరహంతకుడి మీద పోటీ చేసేటప్పుడు మేము కొంచెం జాగ్రత్తగా ఎన్నికల్లో వెళ్ళకపోతే శాంతి వచనాలు పలికితే అవుతుంది. అంటే ప్రాదేశిక ఎన్నికలు వారు వన్ సైడ్ ఉంది, వాళ్ళు ఏమొస్తే బాయ్కట్ చేసిన నేపథ్యంలో కూడా మీరు వైసీపీకి సంబంధించినటువంటి అన్ని స్థానాలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు గెలుచుకున్నాయి. 88% గెలుచుకున్నాయి. 88% మావే గెలుచుకునే ఆశావాకులకు మాత్రం ఆ పదవులు ఇవ్వడంలో శ్రీనివాస్ అడుగడుగున ఆటంకం కలిగించారు కాబట్టి వాళ్ళు ఈరోజు ఆ ఆవేదన నెలకొని ఉంది. ఈరోజు అవకాశం వచ్చింది శ్రీనివాస్ ఎలా దెబ్బ కొడుతుంది మీ వర్గంలో? లేదు మా వర్గం సరే. ఇప్పుడు మాకు కొన్ని డైరెక్టర్లు ఇచ్చాం, కొన్ని కార్పొరేషన్లు ఇచ్చాం, ఏఎంసీ అని ఇవ్వగా ఇవ్వగా ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు, సీనియర్ లీడర్స్ ఉన్నారు. 5 ఏళ్లలోనే అవన్నీ జరగవు. నెక్స్ట్ 5 ఇయర్స్ అంటే ముఖ్యంగా ప్రాదేశిక ఎన్నికల్లో మీరు ఎందుకు అంతలా పార్టీ ఎవరైతే ఆశావాహుల పట్ల అంత అక్కసుగా వ్యవహరించాల్సి వచ్చింది? మీ పార్టీ వాళ్ళు గెలిచారు, వాళ్ళు ఆశించిందే ఎంపీపీలు ఆశించారు, లేకపోతే ఆ పదవులు ఆశించిన వాళ్ళతో మీకు ఎందుకు అలా కాదండి. ఆశించిన వాళ్ళ సంఖ్య ఎంపీపీ కావాలనుకున్న వాళ్ళు 3-4 ఉన్నారు, జెడ్పీటీసీ కావాలనుకున్న వాళ్ళు 3-4 ఉన్నారు. ఏం చేయమంటారు? క్యాస్ట్ ఈక్వేషన్స్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి చేయాలి అన్న దాని మీద. ఇప్పుడు మల్లయ్య అన్నటువంటి వ్యక్తికి కోటబొమ్మల ఎంపీపీ చేస్తాం. నేను అనుకున్న వ్యక్తికి చేయలేదు. నేను ఏ వ్యక్తికి అయితే ఎంపీపీని చేస్తానని అన్నానో ఆ వ్యక్తికి చేయలేదు, మల్లయ్యకి చేసింది. అలాగే సంతబొమ్మల్లో కూడా ఒక మత్స్యకారుడికి చేసాం. బస్ టికెట్ అనుకున్నావా అని జెడ్పీటీసీ టికెట్ అడగడానికి వెళ్ళి మత్స్యకారుడికి అచ్చెన్నాయుడు అన్నాడు. ఏమో బస్ టికెట్ అనుకున్నారా గడవట అన్నాడు. అదే మత్స్యకారుడికి ఎంపీపీని చేసాం. అదే మీరు తీసుకున్న స్టెప్పులు, ఎవరైతే కర్రు కట్టిన వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళు మీరు తప్పుడు నిర్ణయం అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తారు. లేదు అది ఉంటాయండి. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అనుకూలమైన పవనాలు ఉంటాయి, వ్యతిరేకమైన ఆలోచనలు కూడా ఉంటాయి. అనుకూలంగా వచ్చేవాడు అనుకూలంగా ఉంటారు, లేదనుకునే వాళ్ళు ఆశించే వాళ్ళు రానప్పుడు భంగపడిన వాళ్ళు ఇష్టం లేనట్టు మాట్లాడతారు. అయ్యా ఒక్కటి మాత్రం నిజం, 5 ఏళ్లలో జగనన్న ప్రభుత్వంలో చాలామందికి 70% కేడర్కి న్యాయం జరిగింది. ఇంకో 30% ఉన్నారు. ఆ 30% కేడర్కి కూడా నేను ఇప్పుడు వెళ్ళి నా వల్ల తప్పయింది, నా నిర్ణయంలో మీకు అన్యాయం జరిగితే క్షమించండి, వచ్చే ఎన్నికల తర్వాత మీకు నేను గౌరవ స్థానం కల్పించేటట్టు జగనన్నతో మాట్లాడి చేస్తానని వాళ్ళందరికీ ప్రాధాన్యపడుతూ చేతులు పడుతూ రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమలాడుతూ కాళ్ళ ఏళ్ల పడుతూ నేను చేశాను, రిక్వెస్ట్ చేశాను. ఇంతలా ప్రజాక్షేత్రంలో ప్రజల మన్ననలు పొందుతూ జనం ఇంతలా శ్రీనివాస్ను ఆరాధిస్తున్న ఈ నేపథ్యంలో తమ్ముడు నిన్న రాజీనామా చేసి టీడీపీలో మీ అజాత శత్రువుకి చింతన చేరాడు. మరోవైపు 22వ తేదీన మీ సతీమణి కూడా నామినేషన్ వేస్తామంటున్నారు, మీకు బాధ అనిపించట్లేదు? ఇదే జీవితంలో ఇన్ని కష్టాలు మనిషికి వస్తాయా కానీ ఇన్ని కష్టాలు ఉంటాయా, ఇంత మానసిక వ్యధ ఉంటుందా? ఈ బుర్రలో ఉన్న మీరు అన్న ప్రశ్నలకు సమాధానాలు ఆందోళన ఈ బుర్రలో ఉన్నది ఇక్కడికి తెచ్చానంటే ఈ గుండె అయిపోతుంది. అంత ప్రమాదకరమైన పరిస్థితిలో నేనున్నా. తమ్ముడు
ఇన్నేళ్ళు మాకు మా బ్రతుకు ఎవరు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారితో అడుగులేసాం కదా, జగనన్నతో ఈరోజు బతుకుతున్నాం కదా, ఆయన ఇచ్చిన భిక్ష వల్లే కదా మేము ఉన్నాం. అలాంటిది జగనన్న కాదని 20 రోజుల ముందు వెళ్ళిపోతాడా, ద్రోహం చేశాడు. నా దృష్టిలో నా శత్రువుతో చేయి కలిపాడే, నా జన్మ శత్రువుతో ఈక్వలెంట్గా అచ్చెన్నాయుడు నాకు ఎంత శత్రువు, వాడు శ్రీకాంత్ కూడా అంతే శత్రువు. పరిణామం మరొకటి కూడా మీ జీవితంలో మరొక 2 రోజుల్లో రానున్న 22వ తేదీన దువ్వాడ వాణి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం సిద్ధం అవుతుంది, ఈ విషయం మీకు తెలుసా? ఇది విన్నాను. ఇది ఒక అగ్నిపరీక్ష, అగ్నిపరీక్ష, ఇది అగ్నిపరీక్ష. ఇంత జనం వచ్చారు, ఇలాంటి పరిణామాలు విన్న తర్వాత కూడా దువ్వాల సినిమా అంటే ఎందుకు అంత ప్రేమ అభిమానం, ఇంత జనం రావడానికి గల కారణం ఏంటి? ఇంట్లో చూస్తే ఒకరొక్కరుగా మీ చేయి జారిపోయే పరిస్థితి. నేను దువ్వాడ శ్రీనివాస్ గా నేను ఒకరోజు ఒక సంతోషానికో సుఖానికో ఒక ఎంజాయ్మెంట్కో నేను టైం వేస్ట్ చేయను. నా 25 ఏళ్ళ రాజకీయ జీవితంలో నిత్యం పోరాటమే చేశాను, ప్రజల మధ్య ఉన్నాను. నా 25 ఏళ్లలో 18 ఏళ్ళు అపోజిషన్ చేశాను, 18 కేసులు పెట్టాను, నా మీద మర్డర్ కేసులు కూడా పెట్టారు, ఉద్యమాలు చేశాను, జైల్లో కూడా పెట్టారు, 22 రోజులు జైలు జీవితం కూడా అనుభవించాను. రైతుల కోసం, మత్స్యకారుల కోసం థర్మల్ పవర్ ప్లాంట్కి వ్యతిరేకంగా చాలా పెద్ద ఉద్యమం చేశాను. నా మీద పోలీస్ కాల్పులు చేయమని ఫైరింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చేసిన, రేపు ఆమె కనుక మీ పేరు కూడా దాడి చేశారు. అంటే నేను చెప్పేది, మీ మీద కనుక రేపు ఆమె స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తే దువ్వాడ చేయని పరిస్థితి? అంటే నేను అదే చెప్తున్నాను, నేను ప్రజల నుంచి వచ్చిన వాళ్ళు, ప్రజలకి కష్టపడి సేవ చేసి నిరంతరం వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాలు నాది. మాస్లో నాకు ఒక రిలేషన్ ఉంది. జనం వచ్చారంటే ఒకటి జగనన్న మీద ప్రేమతో వచ్చారు, రెండు నేను వాళ్ళతో కలిసి ఉన్న విధానం, ఇన్ని 25 సంవత్సరాలతో నేనున్నాను, నా మీద జగనన్న మీద ఎంత నమ్మకం ఉందో ప్రజలకి, నా మీద కూడా దువ్వాడ శ్రీనివాస్ గారు నమ్మకం ఉండబట్టి ఇన్ని 1000 మంది జనాలు ఒక మెసేజ్ ఫోన్ కాల్ బట్టి ఇంతమంది వచ్చేసినారు. అయితే నాది ఒక నేపథ్యం, ప్రజలతో ఉండే నేపథ్యం కలిగినటువంటి జీవితం. దీనికి నా తమ్ముడు అడ్డొస్తాడు, నా ఇంటి వాళ్ళే నాకు అడ్డొస్తారు, భగవంతుడే ఉన్నాడు, నిర్ణయం భగవంతుడే చేస్తాడు. ఇంటి గెలిచి రెచ్చగెళ్ళమంటే పాత నానుడు, ఆ ఇంటే గెలలేని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో రచ్చలో ఎంత ఆదరణ ఉన్నా కూడా అనుకున్న గోల్ అల్టిమేట్గా లభించే చూపెడతాను. ఈ సామెత అబద్ధం, ఇది వర్తించదని రుజువు చేస్తా, అది మాత్రం చేస్తాను. రచ్చ ఇంటి గెలిచి రచ్చ గెలచాలి, అది ఏదంటే చేతగాని వాళ్ళు ఆడే మాట అని నేను అనుకుంటున్నాను. ఈ భూమి మీద ఏదైనా సాధించవచ్చు, ఎన్నైనా సాధించవచ్చు. మనిషిగా పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు క్రమశిక్షణ, కార్యదీక్ష, పట్టుదల ఉండాలి. కానీ నేను సామాన్య కుటుంబంలో పుట్టాను, మా నాన్న రైల్వే ఎంప్లాయీ, ఒక రైల్వేలో ఇంజనీర్. ఈ స్థాయికి వచ్చామంటే ఎలా వచ్చాం, నా కష్టం, నా కృషి. ఇందులో మీ మాయగారు చరిష్మా లేదా మీకు? ఒకళ్ళ చరిష్మా ఉంటే రాదండి, మా మామగారికి చరిష్మా ఉంటే ఈ ఫ్యామిలీలో బోల్డ్ మంది ఉన్నారు. నాలాంటి వాళ్ళు ఈ దువ్వాడ శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఒక 40-50 మంది ఉన్నారు. మరి వాళ్ళందరికీ రాదు, నాకే ఎందుకు వచ్చింది? కష్టం. ఊరికే రాజకీయం ఎవడి దగ్గరికి రాదు, వచ్చినా నిలబడదు. ఒక సినిమాలో రజనీకాంత్ అంటాడు, కష్టపడిందే ఏది రాదు, వచ్చినా నిలబడదు అంటారు. అసలు జీవిత సత్యం. ఈరోజు నేను కష్టపడ్డాను కంటే నిలబడ్డాను. ఒకవేళ నేను కష్టపడకుండా ఎవరి పేరు వల్ల నాకు వస్తే ఆ క్షణంలోనే పోతుంది. ఎంతోమంది నాయకులు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు, ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళు అలా వస్తారు పోతారు, మిడుగురు పురుగులాగా. మరి నాదెలా కాదు, 25 సంవత్సరాలు కష్టం, ఎక్కడికి పోతుంది ఇది? కాబట్టి నేను ఒక రైల్వే ఎంప్లాయీ కొడుకుగా ఈ స్థాయికి వచ్చాను. ఈరోజు నా చెనక నా వెనకాల ఎవరూ లేరు, వెనకాల ఎవరూ లేనప్పటికీ జనాలు మాత్రం మీ అండగా. కారణం వంశపారంపర్యాలు, కుటుంబ చరిత్రలు కాదు, వ్యక్తి, వ్యక్తి యొక్క కష్టం, వ్యక్తి యొక్క శ్రమ, వ్యక్తి మీద ఉండే నమ్మకం. ఈరోజు జగనన్నకి, జగనన్న అనే వ్యక్తికి రాజశేఖర రెడ్డి గారు ఉండే వర్తంతం. రాజశేఖర రెడ్డి గారు మరణంతో, మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు వెనుకున్న వ్యక్తులు ఎవరు చెప్పండి, ఒక పేరు చెప్పండి. సింగిల్ మ్యాన్ ఇచ్చాపురంలో అడుగుపెట్టి, సింగిల్ మ్యాన్ ఇచ్చాపురంలో అడుగుపెట్టి వాదార్పు యాత్ర ప్రారంభించి ఈరోజు చూస్తే దేశంలోనే జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు లీడు, ఆయన దగ్గర చూసి పరిపాలన నేర్చుకోవాలన్నంత స్థాయికి ఎదిగాడంటే ఆయన వెనక, ఆయన ముందు ఒక అడుగేస్తే ఆ అడుగు వెనక 2 అడుగు 3 అడుగు ప్రజలకు పడ్డాయి, నాయకులు కాదు కార్యకర్తలు కాదు. ఆ అడుగులన్నీ కోటానుకోట్ల అడుగులయ్యాయి ఈరోజు. ఈ సమస్య సద్దుమరుగుతాయని చెప్పేసి మీకు ఏమైనా ఆశ ఉందా? దేవుడు నిర్ణయిస్తాడు, దేవుడు నిర్ణయిస్తాడు. చూద్దాం ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఎంత ఆలోచించినా దైవం అంటూ ఒకటి ఉంటుంది, ఆ దైవ నిర్ణయం ఎలా ఉందో. ఇప్పుడు నా కథలో ఇలాంటి కథ భూమి మీద ఎక్కడ ఉండదు, మహాభారత రామాయణంలో కూడా లేదు.
గీతలో కూడా లేదు. ఒక ఎన్నికకి వెళ్తుంటే యుద్ధం చేస్తున్నప్పుడు 20 రోజుల ముందు అన్న, ఒక తమ్ముడు ఒకవైపు, ఒకవైపు కుటుంబం దాడి చేస్తుంటే ఈ క్యారెక్టర్ నేను ఎక్కడ చూడలే, సినిమాల్లో కూడా చూడలే, ఈ కథల్లో కూడా బాధే. బాధ ఎందుకేదండి, అది ఇక్కడి నుంచి ఇక్కడికి తెచ్చానంటే గుండె వేసేస్తాను. బాధే ఎవరు చెప్పుకోవాలి, ఎవరికి చెప్పాలి, ఎలా నా బాధ తీరుతో చెప్పండి, ఎవరు చెప్పు. నేను చేసిన పాపం ఏంటి, ఏం పాపం చేశాను, కుటుంబానికి ఎండ తగలకుండా పెంచాను, గౌరవ స్థాయిగా పెంచాను, నేను అన్యాయం చేయలేదు, అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదు, భూకబ్జా చేయలేదు, రూపాయి లంచం తీసుకున్న చరిత్ర నాకు లేదు, నిజాయితీ అని రాజకీయాలు చేశాను, నిజాయితీగా ఎదిగాను జిల్లాలో. ఇప్పటికీ నాకు ఒక 6 కోట్ల అప్పు ఉంది, ఎమ్మెల్సీగా ఉన్నాను, అధికార పార్టీలో ఉన్నాను, అధికార దుర్వినియోగం చేయలేదు. నా శత్రువుకైనా మేము చెప్పమనండి, మాట నచ్చినాడికి చెప్పమనండి, నేను ఎక్కడైనా అవినీతి. కుటుంబ సమస్యలు కదా, అవి పరిష్కరించడానికి ఇంటి పెద్దలు కట్టారు, వాళ్ళతో పాపం చేశాను అంటే ఈ జన్మకి అనుభవించక తప్పదు. చూస్తే కనుక ఈరోజు నామినేషన్ దాఖలు చేసిన దువ్వాడి శ్రీనివాస్ మాత్రం వచ్చిన ప్రజా ఆదరణ మాత్రం రేపు తన గెలుపు నల్లేరు మీద నడక భావిస్తున్నారు. కాకపోతే తనను వెంటాడుతున్నటువంటి కుటుంబ సమస్యలు మాత్రం ఆ భగవంతుడు ఏ కోణంలోనే వాటిని కనుక తొలగించినట్టయితే కనుక ఇంటి గెలిచి రచ్చగెలాలని ఒక సామెత ఉంది, దాన్ని తిరగరాసి అసలు ప్రజాదరణ కనుక ఉండేలాగుంటే ఆ ప్రజాప్రతినిధికి మాత్రం ఈ సమస్యలన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయని కూడా ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా తన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడాను తల్లో నాలుగులో ఉన్న దువ్వాడ శ్రీనివాస్ 2024 ఎన్నికలు కలిసి రావాలని ఆశిద్దాం. మరోవైపు చూస్తే ఈరోజు నామినేషన్ దాఖలు చేసిన ఆయన నామినేషన్ పండక్క మాత్రం టెక్కలి పట్నం అంతా కూడా జనసంద్రమైంది. ఆ జనాలే కనుక ఓట్లేస్తే ఆయన అనుకున్నటువంటి 25,000 ఓట్లు మెజార్టీతో గెలడం సునాయాసంగా గెలుస్తానని చెప్తున్నారు. ఈసారి మాత్రం మునుపుట్లా రిగ్గింగ్లకు పాల్పడే అవకాశం లేనటువంటి పరిణామాలు చోటు చూసుకుని ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో సజావుగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గం తమ ఓటు హక్కును నిర్భయంగా కనుక వినియోగించినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో తన విజయం నల్లేరు మీద నడకని దువ్వాడ శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఆయన ఆశలు నెరవేరాలని మనం కూడా కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.